Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan to bheti tarvata Sucharitha sanchalana nirnayam. Maji Home Mantri Sucharitha kelaka nirnayam teeskunaru. Kodi rojulaga Sucharitha YCP vedutunnarane pracharam undi. Ennikala samayalone ee pracharam modalayindi. Taja ennikalalo Sucharitha tana santa niyojakavargam pratipadu kadani తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ గుంటూరు వచ్చినా ఆ కార్యక్రమాలలో పాల్గొనలేదు. ఇప్పుడు జగన్తో సమావేశమైన సుచరిత తన నిర్ణయం వెల్లడించారు. రాజకీయాలకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ కీలక నేత సుచరిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎన్నికలలో ఓడిన తరువాత పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడారు. తాజా ఎన్నికలలో తాడికొండ నుంచి పోటీ చేసిన మాజీ హోంమంత్రి సుచరిత మాజీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. తన అనారోగ్య కారణాలతో రాజకీయాలలో కొనసాగలేనని వెల్లడించారు. కొంతకాలం ఆగి నిర్ణయం తీసుకోవాలని జగన్ సూచించారు. కానీ తన వ్యక్తిగత సమస్యలను సుచరిత వివరించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. తాడికొండలో తన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. దీంతో రాజకీయాల నుంచి సుచరిత వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. మేకతోటి సుచరిత 2009లో ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో జగన్ కోసం రాజీనామా చేసి ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికలలో తిరిగి విజయం సాధించారు. తిరిగి 2014లో ఓడిపోయారు. కాగా 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో సుచరితకు జగన్ హోంమంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ ప్రక్షాళన వేళ సుచరిత పదవి కోల్పోయారు. ఆ సమయంలోనే కొద్ది కాలం పార్టీకి దూరంగా ఉన్నారు. జగన్ను కలిసిన తరువాత తాను పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇక 2024 ఎన్నికల వేళ సుచరిత ప్రతిపాడు కాదని తాడికొండ నుంచి పోటీ చేశారు. సుచరిత అభ్యర్థన మేరకే సీటు కేటాయించినా అక్కడ ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ కార్యక్రమాలకు సుచరిత దూరంగా ఉంటున్నారు. జగన్ తాజాగా 2 సార్లు గుంటూరుకు వచ్చారు. సుచరిత మాత్రం దూరంగానే ఉన్నారు. ఎన్నికల సమయంలోనే సుచరిత పార్టీ మార్పుపైన ప్రచారం సాగింది. ఇప్పుడు ప్రతిపాడు తాడికొండలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సుచరిత జనసేన వైపు చూస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. జనసేనలోని ముఖ్య నేతలు సైతం మాట్లాడినట్లు తెలిసింది. అయితే తాను రాజకీయాల్లోనే ఉండాలని అనుకోవడం లేదని తాజాగా సుచరిత సమాచారం ఇచ్చారు. ఇక ఇప్పుడు జగన్తో భేటీలో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించారు.